సాహిత్యం అనేది కూడా చాలా విస్తృతమైనది. ఒకటేమో వయసు రీత్యా కూడా చాలా వైవిధ్యత ఉన్నది. చిన్నపిల్లల కాడించి మనకి 16 ఏళ్ళు 14 ఏళ్ళు వాళ్ళు కూడా పిల్లల కిందనే పరిగణిస్తారు. మంచి పుస్తకం ట్రస్ట్ తరఫున ఏమిటంటే పిల్లలు తెలుగు బాగా చదవగలగాలి అనేది ఒక ప్రధానమైన ఉద్దేశం. ఒక పుస్తకం నచ్చితే పిల్లలు మళ్ళీ మళ్ళీ చాలాసార్లు చూస్తారు. చాలాసార్లు అంటే చాలా నెలల పాటు చూస్తారు. రోజుకి 20 సార్లు చదివించుకుంటారు. అట్లా ఉంటుంది అన్నమాట. నమస్తే, అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన అక్షరం అతిథి కె సురేష్ గారు. కె సురేష్ అంటే తెలుగు సాహిత్యంలో తెలియని వాళ్ళు ఉండొచ్చేమో, కానీ మంచి పుస్తకం సురేష్ అంటే మాత్రం ఖచ్చితంగా ఠక్కున గుర్తుపడతారు. అంతేకాదు, ముఖ్యంగా మంచి పుస్తకం అనగానే బాల్య సాహిత్యం కూడా గుర్తుకొస్తుంది. ఈరోజు ఆయనే మన అతిథి. ఆయనతో మాట్లాడి మరెన్నో విషయాల్ని తెలుసుకుందాం. అంతేకాకుండా మంచి పుస్తకం ప్రచురణ సంస్థను స్థాపించి 20 ఏళ్ళు అవుతుంది. ఆ సందర్భంగా కూడా ఆయనతో మాట ముచ్చట జరుపుకుందాం. నమస్తే సురేష్ గారు. నమస్తే రమేష్. ఇప్పుడు దాకా మీరు తెలుగు సాహిత్యంలో మంచి పుస్తకం అనే ప్రచురణ సంస్థను మొదలుపెట్టి 20 ఏళ్ళు కావస్తుంది. అంతేకాకుండా ఈ సంస్థ ద్వారా 380 పై పుస్తకాలని ప్రచురించారు. నిజానికి పుస్తక సంస్థని మొదలు పెట్టాలి అన్న ఆలోచన ఎప్పుడు, ఎలా మొదలైంది? ఇది అంటే పిల్లల కోసం చేస్తున్నాం మేము ప్రత్యేకంగా పుస్తకాలు. తెలుగులో ఈ 2 ప్రామాణికాలను ఎంచుకుని ప్రచురణ చేస్తూ ఉన్నాము. అయితే మనము ఇష్టమైన పనులలోనే మనకి జీవన భృతి దొరకాలని ఏం లేదు. ఉద్యోగం కోసం అంటే మనం పొట్ట కోసం చేసే పని ఒకటి ఉంటుంది, మనకి ఇష్టమైన పని ఒకటి ఉంటుంది. ఈ రెండు చాలా తక్కువగా కలుస్తాయి. మనం ఉద్యోగం చేసుకుంటూనే మనకి ఇష్టమైన పనులు చేసుకుంటూ ఉండాలనే ఆలోచన కొంతమంది మిత్రులు చేస్తూ ఉండేవాళ్ళు. ప్రత్యేకించి పుస్తకాల ప్రోత్సాహం అనే పని ఏదైతే ఉందో, పిల్లల కోసం పుస్తకాలు ప్రోత్సహించడం అనేది, ఆ పని మనము ఉద్యోగం చేసుకుంటూనే చేపట్టాలి అనే ఉద్దేశంతో ఆలోచనతోటి చాలా కాలంగా పుస్తకాలని ప్రోత్సహిస్తూ పిల్లలకి పుస్తకాలను పరిచయం చేస్తూ ఆ పనిలో ఉన్నాము. 2004లో మంచి పుస్తకం అనే ట్రస్టు మొదలుపెట్టి పిల్లల పుస్తకాల ప్రచురణను చేపట్టాము. ముఖ్యంగా బాల సాహిత్యం అని మాట్లాడుకోగానే మనం చందమామ సాహిత్యం మాత్రమే మాట్లాడతాం, కానీ ఈరోజు మంచి పుస్తకం ట్రస్ట్ ద్వారా 380 పై పుస్తకాలు వచ్చాయి. చూసుకున్నట్లయితే చందమామ సాహిత్యం లాంటి పుస్తకాలు కూడా మనం ఎన్నో తీసుకొచ్చారు. వాటిలో బొమ్మలు లాంటివి చాలా మీరు పరిచయం చేశారు. అంటే ప్రపంచ దేశాల సాహిత్యాన్ని కూడా అనువాదం చేయించి ఇటు నుంచి అటు నుంచి ఇటు తెలుగు ఆంగ్లలో కూడా పుస్తకాలని తీసుకొచ్చారు. అయితే ఈ ప్రచురణ సంస్థని మీరు మొదలుపెట్టి తీసుకొస్తున్న క్రమంలో మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా? ప్రత్యేకమైన సమస్యలు ఏమీ లేవు చెప్పాలంటే. కానీ మొదలుపెట్టినప్పుడు చాలా చిన్న సంస్థగా మొదలుపెట్టాం. ముందుగా పుస్తక ప్రదర్శనలో, హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో పాల్గొంటూ ఉండేవాళ్ళము ప్రతి సంవత్సరము. ఇందాక చెప్పినట్టుగా మేము ఇది ఇష్టమైన పనిగా చేస్తూ ఉన్నాం కాబట్టి, ఉద్యోగాలు చేస్తూ ఈ పని చేస్తూ ఉన్నాం కాబట్టి మొదట్లో సంస్థకి ఎటువంటి ఖర్చు ఉండేది కాదు. ప్రచురణలు మెల్లంగా మొదలయ్యి ప్రచురణల సంఖ్య పెరుగుతూ ఉండగా ఆ క్రమంలో మనకి ఒక ప్రత్యేకమైన కార్యాలయం తీసుకుంటూ ఇట్లా అవసరాన్ని బట్టి ఒకటి పెరుగుతూ వెళ్ళింది. కానీ పుస్తక ప్రచురణలో ప్రత్యేకించి సవాళ్ళు అంటే మేము ఆర్థికపరంగా ఇబ్బంది పడటం కానీ అట్లాంటి సమస్యలు ఏమీ ఎదుర్కాలేదు. అయితే మొదటి నుంచి కూడాను అనేకమైన ఫౌండేషన్స్ వాళ్ళు కూడాను పుస్తకాలు కొనుగోలు చేసి పాఠశాలల్లో ఇవ్వటము, ఇట్లాంటి వలన కూడాను మంచి పుస్తకానికి మంచి ఆదరణ లభించింది. మొదటి సంవత్సరాల్లో పునాదిలాగా, బలమైన పునాదిలాగా ఏర్పడింది. ప్రత్యేకించి డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ ఒకటి చెప్పాలి, వాళ్ళు పుస్తకాలని స్కూళ్ళలో ఇచ్చేవాళ్ళు. రెండోది ఎంవీ ఫౌండేషన్, వాళ్ళు పిల్లలతో పనిచేస్తూ ఒక 100 పైగా స్కూల్ గ్రంథాలయాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. దానికి మంచి పుస్తకము బాధ్యత వహించింది. మొదటి సంవత్సరాల్లో ఈ 2 సంస్థల సహాయం మాకు ఎంతో బలాన్నిచ్చాయి. మీరు ఈనాడులో పాత్రికేయులుగా కూడా పనిచేశారు. అలా పనిచేస్తున్న క్రమంలో అంటే ముఖ్యంగా పత్రికల్లో పిల్లల సాహిత్యానికి సంబంధించి స్పేస్ అనేది చాలా తక్కువనే చెప్పొచ్చు. అండ్ ఈ మధ్యకాలంలో ఆ పత్రికల్ని కూడా తగ్గించేశారు. సో ఈ క్రమంలో మీరు అప్పుడు ఇప్పుడు చూసిన మార్పుల గురించి చెప్పండి. మీరు ఇలా చెప్పినట్టుగా చందమామ ఇట్లాంటి ఆ తరం ఒకటి ఉంది. ఆ చందమామ స్ఫూర్తితో చేసిన చాలా పత్రికలు వచ్చాయి. బుజ్జాయి, బాలమిత్ర ఇట్లాంటి పత్రికలు చాలా వచ్చాయి. అవి ఒక దశలో పిల్లల్ని చదువరులుగా చేశాయనటంలో మాత్రం సందేహం లేదు. అయితే అవి క్రమేపీ అవి వాటి కాలం అయిపోయిందని నేనైతే అనుకుంటా ఉన్నాను. ఆ రకమైన బొమ్మలు కానీ, కథలు కానీ, ఏదైనా కానీ
అంత ఆసక్తికరంగా ఉండట్లేదు. రాసేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు, బొమ్మలు వేసేవాళ్ళు లేరు, ఈ కారణంగా ఇది లేదు. అయితే పత్రికల్లో ఏమిటంటే చాలా పరిమితంగా పిల్లల కోసం ఒక పేజీనో అర పేజీనో కేటాయించి దాంట్లో అనేకమైన వాటితో పాటు ఒక చిన్న కథను ఇవ్వటం అనేది కూడా చాలా పెద్ద సమస్యగానే ఉందని చెప్పుకోవాలి. ఆ పదాలకు పరిమితమై కథలను ఇవ్వటం అనే దాని వలన కథని రాయటం అనేది చాలా కష్టంగా ఉంది. చాలా మూసపోతలు కథలు వస్తూ ఉన్నాయి. మీరు ప్రత్యేకంగా బాల సాహిత్యాన్ని ఎన్నుకొని దానికోసమే 20 ఏళ్ళుగా డెడికేట్ చేస్తూ మీరు భాగ్యలక్ష్మి గారు కానీ లేదంటే అంతకుముందు మీరు ఎన్బిటెక్ కూడా వర్క్ చేశారు. సో ఈ క్రమంలో మీరు అసలుకి ఎందుకు బాల సాహిత్యమే తీసుకురావాలని అనుకున్నారు? అంటే ఇది ప్రచురణ రంగంలో ఇది ఒక గ్యాప్గా కనపడింది. ఇట్లా అంటే ఇప్పుడు పిల్లల పుస్తకాలు వస్తూ ఉన్నాయి. ఒక కాలంలో సోవియట్ బాల సాహిత్యం బాగా విరివిగా అందుబాటులో ఉండేది. ఇంకా అంతకంటే ముందు కాలంలో కూడా నేను అనుకోవటం చాలామంది చాలా ప్రచురణలు చేశారు. నేను అనుకోవటం ప్రపంచ సాహిత్యం మొత్తంగా కూడాను తెలుగులోకి 70ల నాటికే అయింది అనుకుంటున్నాను. ఇప్పటికీ మనకి ఇప్పుడు దానికి టామ్ సాయిల్ ఇట్లాంటివన్నీ కూడాను మనకి నిలిచిపోయాయి. కానీ ఇవే కాకుండా చాలా పుస్తకాలు తెలుగులోకి అనువాదం అయ్యాయి. చాలా ప్రచురణ సంస్థలు పుస్తకాలను చేశాయి. అయితే మేము పని మొదలుపెట్టిన క్రమంలో ఇట్లా ప్రత్యేకంగా పిల్లల కోసమే చేస్తున్న సంస్థ లేదు కాబట్టి ఆ పనిని మేము మొదలుపెట్టాము. ఆ పని మొదలుపెట్టినప్పుడు కూడా వాస్తవానికి అప్పటికి సోవియట్ పుస్తకాలు ఇక్కడ అందుబాటులో లేవు కాబట్టి సోవియట్ పుస్తకాలను తిరిగి ముద్రించడంతోటే మేము ఆ పని మొదలుపెట్టాము. దీనికి 2 కారణాలు ఉన్నాయి సోవియట్ పుస్తకాలను ఎంచుకోవడానికి. బొమ్మలు చాలా అద్భుతంగా ఉంటాయి, బొమ్మలు ఎంత బాగుంటాయో కథలు కూడా అంత బాగుంటాయి. కాబట్టి ఇప్పటికి కూడాను మేము మొదటి సంవత్సరాల్లో ప్రచురించిన పుస్తకాలు ఇప్పటికి కూడా 6వ ముద్రణ 7వ ముద్రణ పొందుతూ ఎంతో ఆదరణ పొందాయి. మంచి పుస్తకం వాళ్ళ పుస్తకం వేయాలి అంటే లేదంటే వాళ్ళ పుస్తకాలు వేసినప్పుడు ఎట్లాంటి పరిధులు, అంటే ఒక మీరు భాగ్యలక్ష్మి గారు ఒక పుస్తకం వేస్తున్నప్పుడు ఎట్లాంటి వాటిని మీరు పరిగణలోకి తీసుకుంటారు? ఒక పుస్తకం వేయాలి అంటే జస్ట్ అది మనం అనుకున్నట్లయితే జానపద సాహిత్యం అనేది ఒకటి ఉంటుంది, ఫెయిరీ టేల్స్ లాంటివి చాలా ఉన్నాయి. అండ్ ఇప్పుడు కొత్తగా రాసేవాళ్ళు కొత్త కొత్త పద్ధతుల్ని ఫారెన్ రైటర్స్ నుంచి అనువయించుకొని రాస్తున్నారు. అయితే మీరు ఒక పుస్తకం వేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తల్ని తీసుకునేవాళ్ళు? అంటే బాల సాహిత్యం అనేది కూడా చాలా విస్తృతమైనదండి. ఒకటేమో వయసు రీత్యా కూడాను చాలా వైవిధ్యత ఉన్నది. చిన్నపిల్లల కాడించి మనకి 16 ఏళ్ళు 14 ఏళ్ళు వాళ్ళు కూడా పిల్లల కిందగానే పరిగణిస్తాం. కాబట్టి వీళ్ళ ఆసక్తులు వేరువేరుగా ఉంటాయి, వాళ్ళ అవసరాలు వేరుగా ఉంటాయి. ఒకటేమో బొమ్మల్ని బట్టి ఎంత బొమ్మ ఎంత ఫాంట్ సైజు అనేది ఒక వైవిధ్యత ఉంటుంది. రెండోది మనం ఏదైతే అంటామో అంశం, జానర్ ఏదైతే అంటామో దాంట్లో కూడా చాలా వైవిధ్యత ఉన్నది. ఈ తర్వాత ఇప్పుడు మనకి అనువాదాలు ఉన్నాయి, ఎట్లాగోనూ మనవైన మూల కథలు ఉన్నాయి, కొన్ని ఇవన్నీ ఉన్నాయి. అయితే మేము మంచి పుస్తకం ట్రస్ట్ తరఫున ఏమిటంటే పిల్లలు తెలుగు బాగా చదవగలగాలి అనేది ఒక ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి చాలా వరకు మా ఎంపిక ఏమిటంటే పిల్లల్ని ఆసక్తికరంగా చదివించేటట్టుగా కథలు ఉండాలి అనేది, ఆకట్టుకునేలాగా కథలు ఉండాలి అనేది చిన్నప్పుడు చేసే పుస్తకాల ఎంపికలో ఇది ప్రాధాన్యత వహిస్తూ ఉంటాము. ఆ రకంగానే చాలా ప్రచురణలు మేము చేసాం. కథాకథమం అని ఒక 50 స్టోరీ కార్డులు చేసాం, పుస్తకాలతో స్నేహం అని పుస్తకాలు సెట్స్ చేసాం. వీటిలో రకరకాల కథలు ఎంపిక చేసుకుంటూ చదవటం బాగా రావాలి అనేది, పుస్తకాల పట్ల ప్రేమ కలగాలి అనేది, ఈ రెండే ఉద్దేశాలు మాకు. మీరు 20 ఏళ్ల క్రితం మొదలుపెట్టినప్పుడు 20 ఏళ్ల తర్వాత ఈరోజు రెండింటి మధ్య మీరు గమనించిన మార్పు, అంటే పిల్లల్లోనే కానీ లేదంటే అప్పటి వాళ్ళు, మీరు దాదాపుగా ఖచ్చితంగా ఒక 2-3 తరాల పిల్లలు చూసే ఉంటారు, అంటే 5 ఏళ్ళకి ఒకసారి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా బాల్యం దాటి ఒక దశకు వస్తారు. అలాంటి తరాలని మీరు ఇప్పుడు 4 తరాలని చెప్పవచ్చు మనం. ఈ 4 తరాల్లో మీరు ఎటువంటి మార్పును గమనించారు? అంటే ఒకటేమో అప్పట్లో ఇంత వైవిధ్యత పుస్తకాలు లేవు. అసలు మేము మొదలుపెట్టినప్పుడు పిల్లలకి తగిన పుస్తకాలు పెద్దగా లేవు. నెట్, ఇంటర్నెట్ సోర్స్ కూడా అప్పట్లో ఎక్కువ లేదు. అప్పుడు లేదు. అయితే క్రమేపీ ఇప్పుడు ఏంటంటే పిల్లలకంటే కూడా ఎక్కువగా నేను అనుకోవటము పెద్దవాళ్ళల్లో కొంతమందికి. అంటే వాస్తవానికి ఏంటంటే మేము 5 తరాలను చూడటం అంటే తల్లిదండ్రులను చూసామనే చెప్పాలి. నేను వాళ్ళ ద్వారా పరిచయమైన పిల్లల్ని చూసామనే చెప్పాలి. ఇప్పుడు పిల్లలకి తెలుగు నేర్పాలి అని ఆసక్తి ఉండి దానికి కొంత డబ్బు కూడా వెచ్చించడానికి సిద్ధంగా ఉన్న తల్లిదండ్రులు కనపడతా ఉన్నారు. ఆసక్తికరంగా బొమ్మల పుస్తకం ఉంటేనక
ఇప్పుడు ఇప్పుడు కూడా మాకు చెప్పాం కదా, అప్పుడు చదవటం నేర్చుకోవాలి పిల్లలని అంటాం. చాలామంది తల్లిదండ్రులు ఏమంటారంటే దీంట్లో ఒకటే వాక్యం ఉంది కదా, ఈ పుస్తకం ఎందుకు ఉపయోగపడుతుంది అంటారు. కానీ పుస్తకం అలా కాదు. ఒక పుస్తకం నచ్చితే పిల్లలు మళ్ళీ మళ్ళీ చాలాసార్లు చూస్తారు. చాలాసార్లు అంటే చాలా నెలల పాటు చూస్తారు. రోజుకు 20 సార్లు చదివించుకుంటారు. అట్లా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ విలువ ఇంతకు ముందు అంతగా తల్లిదండ్రులకు తెలిసేది కాదు. ఇప్పుడు బొమ్మలకు కథ పుస్తకం అయినా కానీ దాంట్లో ఏమీ లేకపోయినా కానీ ఇష్టపడి తీసుకుంటున్నారు. కొంత డబ్బు ఖర్చు పెట్టడానికి తీసుకుంటున్నారు. అయితే ఇది సంఖ్య పెద్దది కాదు, అది మాత్రం మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఒక చాలా సూక్ష్మమైన సంఖ్యతోటి మనం పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు ఏదైతే భాషని పరిచయం చేయాలి లేదంటే సాహిత్యం చదవడం ద్వారా వాళ్ళు భాషతో పాటు జీవితం అన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటారు. మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పిల్లలు ఒక పుస్తకాన్ని కొనాలనుకుంటే వాళ్ళకంటే ముందు తల్లిదండ్రులే ఈ పుస్తకం కాదు ఇది కావాలని తీసుకోవడంతో పిల్లలు నిజంగా వాళ్ళ ఇష్టాయిష్టాలు ఏంటనేది అక్కడ పూర్తిగా తల్లిదండ్రుల సోర్సే అయిపోతుంది. అయితే ఈ ఈ ప్రక్రియల్లో పిల్లలకి పెద్దలకి కథలు చెప్పే పద్ధతి అంతా ఒకటే ఉంటుందా లేదంటే తేడా ఏమైనా ఉంటుందా? అంటే బాగా చిన్న పిల్లలకి వచ్చేటప్పటికి ఏంటంటే బొమ్మల కథలు అని ఏదైతే అంటామో దాదాపుగా ఆ కథను చూసి ఆ బొమ్మలను చూసి కథ చెప్పగలగాలి. అది ఫస్ట్ అన్నమాట. వాళ్ళు చదవరు, చదవడం రాదు వాళ్ళకి. కాబట్టి సంభాషణ అంటాం, పుస్తకం ఆధారంగా మాట్లాడటం. సో అది బొమ్మలు చూస్తూ ఉంటే కథ తెలుస్తూ ఉంటుంది. పెద్దవాళ్ళు పిల్లలు కలిసి ఏం జరుగుతుందో చెప్పటము అనేది దాంట్లో వాళ్ళ పరిశీలన చూస్తే చాలా భిన్నంగా ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ఎవరూ గమనించని అంశాలని వాళ్ళు ఒక రంగులో ఇంకో దాంట్లో ఉన్న చిన్న జంతువు ఇంకోటో ఏదో వాళ్ళ దృష్టిలోకి వెళ్తూ ఉంటుంది. సో ఇది ఈ రకంగా ఉంటుంది. అయితే చాలామంది ఇప్పుడు సమస్యగా ఉన్నది ఏంటంటే చదవటం నేర్పడంతో పాటు చాలా విషయాలు నేర్పేసేయాలని అనుకుంటూ ఉన్నారు పెద్దవాళ్ళు. ప్రత్యేకించి విలువలని నీతి అని ఇవన్నీ కూడాను చెప్పాలనుకుంటున్నారు. స్ఫూర్తిదాయకంగా ఉండాలని, ఆదర్శంగా ఉండాలని, ఇట్లాంటి పుస్తకాలని పరిచయం చేయడానికి ఎక్కువ మంది అనుకుంటున్నారు, ఆలోచనలో చేస్తున్నారు. కానీ కథ చదివించాలంటే ఆసక్తికరంగా ఉండాలి. నేను పూర్తిగా అంటే పెద్దవాళ్ళకి కథ ఎలా ఉండాలో, పెద్దవాళ్ళ కోసం రాసేటప్పుడు ఏమిటి ఆలోచిస్తామో, దాన్ని ఎత్తుకునే విధానం కానీ, దాంట్లో ఉండే మలుపులు కానీ, తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి కలిగించడం కానీ, చివరికి ఒక క్లైమాక్సో దాని సమస్య పరిష్కారమో ఏదైతే ఉంటుందో, ఒక మలుపు అనే కథలో ఏదైతే కనుక పెద్దవాళ్ళ కథకి లక్షణాలు చెప్తామో, అట్లాంటి లక్షణాలే పిల్లల కథలకి కూడా ఉండాలి. వాస్తవానికి టాల్స్టాయ్ యాక్చువల్గా మహానుభావుడు చెప్పాలి, ఆయన రెండు అన్నాడు. ఈసోప్ కథలు రాస్తా కథల్లో చివర ఉండే నీతి వాక్యం తీసేయండి, పిల్లల్ని ఎంచుకోనివ్వండి, వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు అర్థం చేసుకుంటారు ఏమిటనేది అనేది ఒకటి. రెండోది, ఆయన కథలు రాసినప్పుడు చాలా కథలు రాశాడు. ఆయన ఒక కథలో ఓడ మీద వెళ్తూ ఉంటే ఇద్దరు పిల్లలు సముద్రంలో దిగి పోటీ పడుతుంటారు. ఓడ మీద ఉన్న వాళ్ళందరూ కూడాను వాళ్ళని ఉత్సాహపరుస్తుంటారు, నువ్వు ఏయి పోటీ పడు అని అంటుంటారు. ఇంతలో చూస్తే అటువైపు నుంచే సొరచేపు వస్తుంటుంది. పిల్లలేమో ఆ ఉత్సాహంలో మునిగిపోయి ఆ సొరచేపను చూడలేదు. ఓడ మీద ఉన్న వాళ్ళు కేకలేస్తున్నారు, అరే వెనక్కి రండి రా అని. వాళ్ళేమో దూరంగా ఉన్నారు, ఆ ఉత్సాహంలో వాళ్ళు వినిపించుకోవటం లేదు. ఇంతలోకి తండ్రి వచ్చాడు, ఒక పిల్లవాడి తండ్రి బయటకు వచ్చాడు. చూసి వెంటనే పరిస్థితిని అర్థం చేసుకుని ఒక ఫిరంగితోటి సొరచేపను పిలుస్తాడు. అది సొరచేప ఆ ఢామన్ శబ్దం తర్వాత పొగ అయిపోయిన తర్వాత సొరచేప వెలికలు కనపడుతుంది. అప్పుడు పిల్లలు గ్రహించి వెనక్కి వస్తారు. ఎంత అద్భుతమైన కథ ఇది అని మనకి ఏం జరుగుతుంది అనేది ముందర సరదాగా ఉంది, తర్వాత భయం ఉంది, తర్వాత దాని పరిష్కారం ఉంది. అట్లాంటి కథలు కావాలి. ఇప్పుడు మీరు కథలు ఏవైతే 380+ పుస్తకాలు వేశారు, వీటిలో ఎటువంటి ప్రక్రియల్ని పరిచయం చేశారండి? మేము బొమ్మల కథలు అని అంటాము. అచ్చంగా బొమ్మలు ఉన్న పుస్తకాలు కూడా 1-2 ఉన్నాయి. తర్వాత కథలు అని అంటాము, కథామాలికలు అంటే సంకలనాలు ఉన్న కథల పుస్తకాలు ఉన్నాయి, నవలలు ఉన్నాయి, నవలికలు ఉన్నాయి. తర్వాత విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినవి కూడా కొన్ని పుస్తకాలు ఉన్నాయి. చాలా తక్కువగా జీవిత కథలు, మన జీవన నైపుణ్యాలు అని మన కౌమార వయస్సులకు సంబంధించిన పుస్తకాలు 2, శరీరానికి సంబంధించింది, అట్లాగే సెక్సువల్ అబ్యూస్ అంటాం కదా పిల్లల పట్ల జరిగే సెక్సువల్ అబ్యూస్ గురించి కానీ, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇట్లాంటి పుస్తకాలు తక్కువగా ఉన్నాయి. కానీ ప్రధానంగా ఫిక్షన్ అని ఏదైతే అంటామో 150 దాకా పుస్తకాలు పిల్లలకు కానీ వయసుల వారీగా మళ్ళీ
ఈ జానర్స్లో వయసుల వారీగా పుస్తకాలు ఒక 150 దాకా ఫిక్షన్ ప్రచురించి ఉంటాం. ఇప్పుడు పిల్లలు సాధారణంగా మంచి పుస్తకం దగ్గరికి అంటే తీసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కువగా ఎటువంటి పుస్తకాలని తీసుకోవడం మీరు గమనించారు? బాగా చిన్నపిల్లలు అయితే కనుక ఇప్పుడు బొమ్మల కథలు బాగా ఇష్టపడతారు. తర్వాత ప్రస్తుతము బైలింగ్వల్ బుక్స్ అని అంటున్నాము, తెలుగు ఇంగ్లీషు ఉన్న పుస్తకాలు కూడాను బాగానే తల్లిదండ్రులు పిల్లలు కూడాను బాగా ఇష్టంగా తీసుకుంటా ఉన్నారు. ఒక అంటే ఇప్పటికి కూడాను నేను చూడటము గబుక్కున ఒక 64 పేజీల పుస్తకము ఇట్లా ఉందని అంటే కనుక కొంచెం తటపటాయిస్తారు ఆ వయసు పిల్లలు కూడాను. ఇది మనం చదవగలం అనే ఆత్మవిశ్వాసం పిల్లల్లో కనపడటం లేదు. మేము అందుకనే పుస్తకాలతో స్నేహం అని ఒక సిరీస్లో 16 పేజీలతోటి ఒక 10 పుస్తకాలు రకరకాల కథలు ఉంటాయి దాంట్లో అది చేశాము. దాన్ని పరిచయం చేస్తూ ఉన్నాం అంటే తల్లిదండ్రులకు తెలియాలి, పిల్లలు చూడాలి, వాటిని ఇష్టపడతారు, వాటి ద్వారా అప్పుడు చదవచ్చు. ఒక పుస్తకం చదవగానే 16 పేజీలు ఒక పుస్తకం చదవగానే చదివాము అనే ఆత్మవిశ్వాసం వచ్చినప్పుడు వాళ్ళు అట్లాంటి పుస్తకాలను ఎంపిక చేస్తున్నారు, తల్లిదండ్రులు కొనిస్తున్నారు. ఇంతకుముందు కూడా నేను ఇంకోటి కూడా చెప్పాను, స్టోరీ కార్డ్స్ అని కూడా చెప్పాను. మా పుస్తకాల్లో అత్యంత ఖరీదైనది ఈ స్టోరీ కార్డ్స్, కథాకథం పుస్తకం అనేది. ఒక 50 కార్డులు అంటే ఒక్కొక్క కార్డు 4 పేజీలు A4 సైజులో ఉంటాయి. కానీ వాటిని కూడాను చాలామంది ఉపయోగిస్తున్నారు. దాని ద్వారా తెలుగు నేర్చుకున్నామని పిల్లలు తల్లిదండ్రులు చెప్తారు, టీచర్లు కూడా చెప్తారు. మొదటి పుస్తకం కొనడానికి వచ్చిన చిన్న పిల్లలు కానీ లేదంటే పేరెంట్స్ కానీ తర్వాత మళ్ళీ కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళు దాదాపుగా అప్పటికే చదివేస్తుంటారు కదా, ఆ పిల్లలు ఎవరైనా ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చి నేను ఈ కథ చెప్తాను, నేను ఇది చదివాను అని మీతో అముచ్చట పెట్టడం లేదంటే వాళ్ళు నేర్చుకున్నది ముద్దు ముద్దు మాటలతో మాట్లాడడం ఇట్లాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా జరిగాయి అవే. యాక్చువల్గా అది బాగా ఎక్కువ ఉన్నాయని చెప్పలేం కానీ అట్లాంటి సందర్భాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఫోన్ కూడా చేసి చెప్తుంటారు భాగ్యలక్ష్మికి, ఇది పుస్తకం చదివాను బాగుంది, ఇంకా ఇట్లాంటి పుస్తకాలు వేయండి అనే వాళ్ళు ఉన్నారు. తర్వాత చాలాసార్లు కూడా ఇంకోటి ఏమవుతుంది అంటే మా బుక్ స్టాల్కి కానీ లేదంటే పుస్తక ప్రదర్శనలో కానీ వచ్చిన పిల్లలు వాళ్ళు ముందర వాళ్ళు చూసిన పుస్తకాలని చూసి బాగా ఉత్సాహపడిపోతుంటారు, ఇది ఉంది ఇది ఉంది మా దగ్గర, ఇది ఉంది ఇది ఉంది అని అంటూ ఉంటారు. తర్వాత పిల్లలు ఒక్కోసారి ఉన్న పుస్తకం కూడా అది పరిచయం అవడం కారణంగా అదే మళ్ళీ కావాలని ఏదో అంటూ ఉంటారు. సో మేము సరదాగా నవ్వుతూ ఉంటాం, మీరు ఉన్న పుస్తకం కాదు లేని పుస్తకం ఏదో మీరు గుర్తుపట్టాలి అని మేము ఉండే నవ్వుతూ చెప్తూ ఉంటాము. చాలా ఇష్టంగా పుస్తకాలు చదివిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ రావడానికి అంటే తల్లిదండ్రులు పిల్లలు మళ్ళీ మళ్ళీ రావడానికి వాళ్ళ ద్వారా ఇతరులు తెలియటానికి కూడా కారణం ఈ పుస్తకాలు వాళ్ళకి నచ్చటం. పిల్లలతో చూసుకున్నట్లయితే ఇది అయితే పేరెంట్స్ ఏవైనా అంటే ముఖ్యంగా మీరు ఇట్లాంటి పుస్తకాలు వేయాలి, వేస్తే బొమ్మలు వేయాలి, లేదంటే ఇవి వేయకూడదు, ఇన్ని పేజీలే ఉండాలి, ఇన్ని పరిమితులు ఉండాలి, ఇలాంటి పేరెంట్స్ నుంచి ఏమైనా కంప్లైంట్స్? ప్రత్యేకంగా లేవు. అంటే ఒకటేమో చిన్న చిన్న దోషాలు ఏదైనా ఉంటే కనుక తెలియజేస్తూ ఉంటారు, ఎందుకంటే మేము చాలా సాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంటాము. పిల్లల కోసం పుస్తకాలు చేస్తున్నప్పుడు అక్షర దోషం ఉండటం అనేది నేరమే. చాలా సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడాను ఒక్కొక్కసారి అట్లా జరుగుతూ ఉంటుంది, ఆ దోషాలని ఎంచి చూపుతూ ఉంటారు. విషయం అంటే ఎక్కువ మంది తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ నీతి కథలు కావాలి అని అడుగుతూ ఉంటారు. మేము అవి వేయమండి, అది ఎందుకు వ్యతిరేకమో కూడా చెప్తూ ఉంటాం. చాలామంది ఏమనుకుంటారంటే పుస్తకాలలో చదవటం ద్వారా పిల్లలు విలువలు నేర్చుకుంటారని అంటారు, కానీ అది జరగదు. అది మనకందరికీ తెలుసు, ఎందుకునో కానీ మనము ఎదుటి వాళ్ళకి చెప్పడానికి కోసం అనేది అట్లా నీతి చెప్తాం. కానీ ఆచరణలోకి రావాలంటే అందరూ కూడాను ఆచరణలో చూపాలి, వచ్చినప్పుడు వస్తుంది. కాబట్టి ఇట్లా అడుగుతున్నప్పుడు నీతి కథలు అట్లా వేయమండి అని అంటారు. అట్లాగే చాలామంది జీవిత కథలు కూడా అడుగుతూ ఉంటారు. సో అవి కూడాను ఏమిటంటే ఇప్పుడు చెప్పాం కదా, అప్పుడు కొంచెం పుస్తకం పెద్దది అయ్యేటప్పుడు చదవడానికి తటపటాయిస్తున్నారు. అట్లాగే విజ్ఞాన శాస్త్రంలోకి సంబంధించిన మేము పుస్తకాలు కూడా చాలా వేసాం. వేసినప్పుడు కూడా మేము చెప్తాం, ఎవరైనా వచ్చినప్పుడు చెప్తాం, ఏమండి ఇదేంటనంటే విషయం 7వ తరగతికి సంబంధించింది. కానీ ఆ విషయం అర్థం కావాలనంటే భాష బాగా రావాలి, బాగా చదవగలితే కానీ ఆ విషయాన్ని పిల్లలు అర్థం చేసుకోలేరు. మీ పిల్లలు అది నిర్ధారించుకుని కొనుక్కోండి, ఉన్నాయి ఇది టాపిక్ బాగుంది అని కొనుక్కుని తీసుకెళ్ళారే, ఇది మన పిల్లలు చదవలేకపోతున్నారే అని బాధపడకూడదు మన దగ్గర ఏదైనా. సో అట్లా మేము వచ్చినప్పుడు వాళ్ళతోటి ప్రధానంగా కూడా ఇంకొకటి పని ఏంటంటే మంచి పుస్తకం చేస్తున్నది వీళ్ళందరూ పెద్దవాళ్ళతో మాట్లాడటం, ఎలా పుస్తకాలను పరిచించాలి, ఎలాంటి పుస్తకాలు ఉండాలి అనేది. మా తరఫున మాట్లాడే వాళ్ళు వాలంటీర్లు కానీ మా పుస్తకాల గురించి చెప్పేవాళ్ళు కానీ కూడా చాలామంది ఉన్నారు.
70s చూసుకున్నట్లయితే చందమామ, పంచతంత్రాల, జానపద నవలలు లాంటివి చాలా వచ్చాయి. అయితే అప్పటికి మనం ఇప్పుడు కూడా చాలామంది కథకులు జానపద సాహిత్యము, జానపద సాహిత్యమే కాకుండా బాల సాహిత్యాన్ని కూడా తీసుకొస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ అంటే ఒక బాల సాహిత్యవేత్తగా లేదంటే ప్రచురణకర్తగా మీరు బాల సాహిత్యం అని కూడా అనొచ్చు, ఎందుకంటే పిల్లల్ని ఒక రకంగా ఆ దిశగా తీసుకెళ్తున్నందుకు. రాసే వాళ్ళందరూ బాల సాహిత్యకారులే అవుతే మరి ప్రచురించే వాళ్ళు కూడా అవ్వాలి కదా, ఆ సాహిత్యాన్ని ప్రోత్సహిస్తుంది. అయితే మీరు గమనించిన మార్పు ఏంటి 70s ఉన్న సాహిత్యము 20s వచ్చిన సాహిత్యానికి? 20s చాలా వరకు ఏమైందంటే 70 అప్పటినాటి కళాశైలిలే ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. రామాపురంలో అనేవాళ్ళు ఉన్నారు, ఇది ఇట్లా ఇద్దరు మధ్య వచ్చిన సమస్య, లేదంటే వారసుడిని ఎంపిక చేసుకోవటం, లేదంటే కోడల్ని ఆస్తి, అట్లా ఈ రకరకాల తిప్పించి మళ్ళించి ఆస్తి, దయ్యాలు, భూతాలు, దేవుళ్ళు, అవే కదా అవి ఉండొచ్చు, వాటికి కూడా అవి అంశాలు రెలవెంట్ కావచ్చు. కానీ తెలుగులో నేను అనుకోవటం ఎందుకునో కానీ, బయట దేశాల్లో అద్భుతమైన సాహిత్యం వస్తుంది, దానికి కారణాలు అనేకం ఉన్నాయి. వాళ్ళకి పెట్టుబడులు పెట్టి అట్లాంటిది మార్కెట్ ఉన్న కారణంగా రచయితలకిను చిత్రకారులు దాన్ని ప్రమోట్ చేయటం, ఈ పనుల కారణంగా చాలా వైవిధ్యభరితమైన సాహిత్యం వస్తుంది. అట్లా కాకుండా కూడాను ఇతర భాషల్లో కూడాను, మనకి భారతదేశ ఇతర భాషల్లో కూడాను చాలా మంచి సాహిత్యం వస్తుంది. సత్యజిత్రే, వాస్తవానికి సత్యజిత్రే సైన్స్ ఫిక్షన్ కథలు చాలా రాశారు. అట్లాగే ఫతిక్ చంద్ అని ఒక అద్భుతమైన నవల రాశాడు, దాన్ని వాళ్ళ అబ్బాయి సినిమాగా కూడా తీశాడు. సత్యజిత్రే వాళ్ళ తాతగారి కాలం నాటి నుంచి కూడాను నాన్ సెన్స్ రైమ్స్, అంటే మనకి ఉన్న అట్లా పాడుకోవాలి సరదాగా, సరే దాంట్లో ఏదో పొద్దున నిద్ర లేవాలి, ముద్దుగా ముక్కు ముందు తోమాలి అని కాకుండా సరదాగా ఉండే పాట, కేవలం రైమింగ్గా ఉండే పాట. అట్లాంటి పాటలు సత్యజిత్రే తాతగారు సుకుమార్ రే రాశారు. అట్లాగే నార్త్ ఈస్ట్ నుంచి కూడాను, ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో నార్త్ ఈస్ట్ నుంచి కూడాను చాలా అనుభవాలతోటి కూడుకున్న వాస్తవికమైన కథలు ఇవి వస్తూ ఉన్నాయి, మరాఠీలో వస్తూ ఉన్నాయి ఇట్లా. కానీ ఎందుకునో తెలుగులోనే, అంటే ఒకటి సమస్య ఏమిటంటే రాస్తే ప్రచురించే వాళ్ళు లేరు వాస్తవానికి. విస్తృతంగా చాలామంది చాలా రాస్తూ ఉన్నారు వాస్తవానికి. మేము ఎప్పుడు కూడా, నేను బాల సాహిత్యములో మాది ఒక బొట్టే అవుతుంది ఎప్పుడైనా, దాన్ని చాలా చాలామంది రచిస్తున్నారు, చాలామంది రకరకాలుగా ప్రచురించుకుంటున్నారు, ప్రచురించే సంస్థలు ఉన్నాయి. కానీ ఇంకా కూడా ఇంకా ఎక్కువ మంది రాస్తూ ఉన్నారు, అవన్నీ ప్రచురితం కావటం లేదు. ఇది ఒక చక్కటి పత్రికలో, పిల్లల పత్రికలో ఏదో ఉండి కాంటెంపరీగా ఉండి ఈ కొత్త ధనాన్ని తీసుకొచ్చేలాగా ప్రోత్సహించేలాగా కవితలు, ఇప్పుడు దానికి రైమ్స్ కవితలు పిల్లలు కూడా రాయొచ్చు, చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకి లేవు, ఇప్పుడు మేము అనువాదం చేసిన దాంట్లో ఒకటి చక్కటి రైమ్, అది యాక్చువల్గా అసలు మనము ఆ రైమ్ 4 లైన్లే అది, కానీ పుస్తకంగా చేసేటప్పటికి అద్భుతమైన పుస్తకం అయింది. ఆ రకమైన ప్రయోగాలు జరగాలంటే అనేకమైన ఇతరత్ర కూడా ప్రోత్సాహం ఉండాలి రచయితలకు, అప్పుడు బహుశా వస్తున్నాం. కానీ ప్రస్తుతం అయితే కనుక అంత ఆశాజనకమైన రచనలు అయితే లేవు. ఇప్పుడు దాకా ఎన్ని భాషల నుంచి అనువాదాలు చేయించారు సార్? తెలుగులోకి అంటే మనకి ఇప్పుడు లింక్ భాష ఇంగ్లీషేనండి, ఆల్ సడెంట్ అన్నప్పుడు, కాబట్టి ఇంగ్లీష్లో నుంచే హిందీలో నుంచి 1-2 డైరెక్ట్గా అనువాదం అయ్యాయి, కానీ మిగిలిన అన్నీ కూడాను ఇంగ్లీష్ నుంచే అనువాదం అయ్యాయి. అంటే ఒరిజినల్గా మరాఠీలో రాసిన పుస్తకం అవి ఇవ్వచ్చు, అట్లా ఇవ్వచ్చు, కానీ ఇంగ్లీష్ నుంచే అనువాదాలు చేస్తున్నాం ప్రధానంగా. దాదాపుగా నాకు తెలిసి రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా బాల సాహిత్యం అనగానే మనకు రస్కిన్ బాండ్, సుధామూర్తి వాళ్ళ అనుభవాల్ని ఎక్కువగా చాలా అద్భుతమైన కథలుగా తీసుకొస్తున్నారు. ఆ రకమైన సాహిత్యం తెలుగులో కూడా రావాలని అనుకుందాం, కోరుకుందాం. మంచి పుస్తకం ట్రస్ట్ ద్వారా ఇంకా మీరు ఇంకే కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? ఇదే లక్ష్యాలు, ఇదే ఉద్దేశాలతోటి ఇంకా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవటం కానీ, పుస్తకాలని కథల్ని ఇంకా చక్కగా తీర్చిదిద్దడం కానీ, మధ్యలో మేము ఈ మూల రచనలు ప్రోత్సాహం చేయడానికి తానా సంస్థతో కలిసి పనిచేశాం. వాళ్ళు రచయితలకి, చిత్రకారులకి వాళ్ళు ప్రోత్సాహక బహుమతులు ఇచ్చారు, వాటి ముద్రణ పంపిణీ మేము చేపట్టాం. ఎందుకు చెప్తానంటే, మనము ఆశయం స్పష్టంగా ఉన్నప్పుడు ఎవరితోటైనా కానీ కలిసి పనిచేస్తే అది నెరవేరుతుందని అంటే
దానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇది ఇంకా నలుగురు తెలిసే అవకాశం ఉంటుంది, ఆ సంస్థల ద్వారా కానీ ఏదైనా కానీ ఇంకా 10 మందికి చేరే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు చేస్తున్న పనిని ఇంకా మెరుగ్గా ఇంకా బాగా చేయాలనేది ట్రస్ట్ కాబట్టి మేము ఎప్పటికప్పుడు ధర తక్కువగా సాధ్యమైన తక్కువగా ఇవాళకి నేను చెప్పుకోగలిగిన విషయం ఏంటంటే ఎటువంటి గ్రాంట్స్ లేకుండా కేవలం అమ్మకాల మీదనే మంచి పుస్తకము నిలబడింది. సో ఆ అమ్మకాలు ఆ రకంగా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. మళ్ళీ ఇంకా కొత్త పుస్తకాలు వేయడానికి తగినంత లాభాలు సమకూర్చుకుంటూ సాధ్యమైనంత తక్కువ రేటుకు పుస్తకాలు అందించాలనేది ఒక ఆ దిశగా కూడా మేము కృషి చేస్తున్నాం రెగ్యులర్గా. చాలా విషయాల్ని మాతో పంచుకున్నారు సురేష్ గారు. ఈ రోజుల్లో పుస్తకాలు చదవడానికి చాలామంది అప్పుడప్పుడు నాతో కూడా చెప్తుంటారు, అన్న మీ దగ్గర పుస్తకం ఉంటే ఇవ్వండి అని. మీరు ఆ పుస్తకాలు అందుబాటులో ఉండేట్లు వాటి ధరల్ని కూడా ఇచ్చేసి ఆ పుస్తకాలని సమాజానికి పంచుతున్నారు. అండ్ చాలా స్కూల్స్కి కాలేజెస్కి చాలా వరకు గవర్నమెంట్ స్కూల్స్కి కూడా మీరు చాలా పుస్తకాలని పంచారు. ఇలాగే మంచి పుస్తకం ట్రస్ట్ ద్వారా ఇంకెన్నో రచనల్ని మీరు తీసుకురావాలని, తానాతో పాటు కంబైన్ అయ్యి ఇలాంటి ఇంకెన్నో సంస్థలు మీతో కలిసి ఇంకెన్నో విలువైన రచనల్ని తీసుకురావాలని మేము కోరుకుంటున్నాము. మరో అక్షరం కార్యక్రమంలో మరో అతిథితో కలుద్దాం. అంతవరకు సెలవు.